వెల్కమ్ టు జనం న్యూస్. నేను దళితులకు ఇచ్చిన భూమిని ఎమ్మెల్యే ఆమె భర్త గుంజుకున్నారు. మోత్కుపల్లి ఫైర్ వివరాల్లోకి వెళ్తే యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో మోత్కుపల్లి నామినేషన్ వేశారు. ఈ సందర్భంగా స్థానిక మార్కెట్ కార్యాలయం నుండి లక్ష్మీ గార్డెన్ వరకు భారీ ర్యాలీ జరిగింది. ఈ సభలో వేలాది మంది ప్రజలు భారీ ఎత్తున తరలివచ్చారు. ఎంఆర్పిఎస్ సిపిఎం బలపరిచిన బిఎల్ఎఫ్ అభ్యర్థి మోత్కుపల్లి నరసింహులు నామినేషన్ కార్యక్రమానికి సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు సీతారాములు హాజరయ్యారు. వేలాది మందితో బహిరంగ సభ జరిగింది. ఈ సభలో తమ్మినేని మాట్లాడుతూ ఆలేరు నియోజకవర్గంలో ఈ రోజున మోత్కుపల్లి నరసింహ గారి నామినేషన్ చాలా భారీగా జరిగింది. హాజరైన దాదాపు 30-40 వేల మంది జనానికి పైగా హాజరయ్యారు. ఈరోజు నామినేషన్ ర్యాలీ చూస్తే విజయోత్సవ ర్యాలీగా ఉంది. తప్పనిసరిగా ఆయన అత్యధిక మెజార్టీతో గెలుపు సాధించడం ఖాయమని చెప్పి మేము భావిస్తున్నాం. బహుజన్ లెఫ్ట్ ఫ్రంట్ అభ్యర్థిగా రైతు నాగలి గుర్తుపైన పోటీ చేస్తున్నారు. మోత్కుపల్లి నరసింహులు విజయం ఖాయమైందని మోత్కుపల్లిని భుజం తట్టి అన్నారు. ఈ సందర్భంగా మోత్కుపల్లి మాట్లాడుతూ గతంలో ఏలిన పాలకుల వల్లే ఆలేరు నాశనమైందని, తన హయాంలో దళితులకు ఇచ్చిన భూములను మాజీ ఎమ్మెల్యే సునీత భర్త మహేందర్ రెడ్డి లాక్కున్నారని అన్నారు. నియోజకవర్గంలో తన హయాంలో జరిగిన అభివృద్ధి మాత్రమే ఉందని, తర్వాత వచ్చిన పాలకులు అభివృద్ధి చేయలేదని అన్నారు. ఆలేరు నీటిని సిద్దిపేటకు తరలించాలని హరీష్ రావు చూస్తే ఎమ్మెల్యే సునీత అడ్డుకోకుండా సపోర్ట్ చేసిందని హెద్దేవా చేశారు. ప్రజాద్రోహి ఒక మాట చెప్తున్నా, గౌరవ పల్లె వెనకాల సునీతమ్మ గారేమో ఆవిడ తిరుగుతుంటది, వెనకంత చేసేది తప్పు చేయలే బాబా. మహేందర్ రెడ్డి 2000 ఎకరాల భూమి అమ్ముకున్నాడు. దళితులకు నేను కొనిచ్చిన భూమి ఆయన అమ్ముకొని బతుకుతున్నాడు. భిక్షమయ్య గారి మీద ఎవడన్నా ఎమ్మెల్యే అంటాడు ఆరే దొంగతనం చేస్తే ఇక పేదలను రక్షిస్తాడండి. పోలీస్ స్టేషన్ చుట్టూ ఆయన తిరుగుతుంటే పేదవాడిని ఎమ్మెల్యే రక్షిస్తాడో మీరు అర్థం చేసుకోవాలి. 30 ఏళ్ళు ఎమ్మెల్యే చేసిన ఒక్క కేసు లేకుండా బతికిన, ఏ పార్టీ మీద లేకుండా చేసిన ఎవరికైనా గుడి వెనుక ఉంది. 30 ఎకరాల భూమి కొంత పంచతందుకు కూడా తీరిక లేదు. వాళ్ళకి పేదవాడికి మంచితందుకు కూడా ఈ సభలో ప్రత్యేక ఆకర్షణగా మోత్కుపల్లి భార్య, అల్లుడు, బిడ్డ, మనవడు సభలో సందడి చేశారు. మరిన్ని వార్తల కోసం చూస్తూనే ఉండండి జనం న్యూస్.